హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈసెట్ పోర్టల్. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ M1 నుంచి మ్యాథ్రిసెస్ చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటన్నా చూద్దాం. ఈ వీడియో ఎస్పెషలీ C23 ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి, అలాగే C20 C16 కరికులం మ్యాథ్స్ M1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే రెగ్యులర్ గానీ సప్లై ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాయబోతున్నారో, వీళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో సిరీస్ లో మనం మ్యాథ్స్ M1 చాప్టర్స్ అన్నిటి నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేసి పెడతాం. సో మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి 30 మార్క్స్ మీరు అక్వైర్ చేసే విధంగా ఈ వీడియో సిరీస్ అయితే ఉండబోతుంది. సో కంటిన్యూస్ గా మీరు మా వీడియో సిరీస్ ని ఫాలో అయినట్టయితే మీరు హ్యాపీగా మ్యాథ్స్ M1 ని పాస్ అయిపోవచ్చు. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అయితే మేము చేసే కంటెంట్ యూస్ఫుల్ గా అలాగే ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్స్ లో ఇచ్చిన క్వశ్చన్స్, అలాగే డిఫరెంట్ మోడల్స్ ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, క్వశ్చన్ 6 వచ్చేసి ఇవాల్యుయేట్ సో డెట్ ఆఫ్ అనేది ఒక 3x3 మ్యాట్రిక్స్ వచ్చాడు యూజింగ్ లాప్లాస్ ఎక్స్పాన్షన్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చాలా ఈజీ అండి. ఇప్పుడు మీరు డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రెండు మెథడ్స్ ఉన్నాయి. ఈ రెండు మెథడ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒక మెథడ్ అయితే నేను డిస్కస్ చేస్తాను మీకు ఈజీగా అర్థం అవడానికి. సో చూడండి, ఇప్పుడు మనకి డెట్ అనేది చెప్పి 1 0 -2 3 -1 2 4 5 6 రైట్. డెట్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఈజీ ట్రిక్ చెప్తున్నాను చూడండి. సో మనకి ఏంటంటే మ్యాట్రిక్స్ ఈ విధంగా వేసుకోండి, ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ తో స్టార్ట్ చేయండి. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు మైనస్ వేసుకోండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అని వేసుకోండి. ఓకే, సో ఈ సైన్స్ దీనికి ఇచ్చుకోండి. ఈ సైన్స్ ఇక్కడ ఇచ్చుకున్నట్టయితే సో మీరు ఇప్పుడు చూడండి, సో ఈ సైన్స్ ఇచ్చుకొని మనం ఇక్కడ ఏంటంటే లాప్లాస్ ఈక్వేషన్ రాసుకుందాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకుని అయినా చేయొచ్చు, మీరు డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఈ ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకుని అయినా మీరు డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఈ ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకొని చేస్తాను, మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో దీనికి ప్లస్ సైన్ ఇచ్చే, దీనికి మైనస్ సైన్ ఇచ్చే, దీనికి ప్లస్ సైన్ ఇచ్చే. ఓకే, సో మీరు ఈ విధంగా డెట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు 3x3 మ్యాట్రిక్స్ కి, సో ఫస్ట్ ఎలిమెంట్ మీరు కన్సిడర్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తే ఈ ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని వదిలేసి అలాగే ఫస్ట్ రో లో ఉన్న ఎలిమెంట్స్ వీటిని కూడా తీసేస్తే మనకి మిగిలిన 4 ఎలిమెంట్స్ కి డెట్ కట్టండి. అంటే మీరు ఎలా ఇవ్వాలి తెలుసా, సో ఫస్ట్ ఈ కాలమ్ ను మనం కన్సిడర్ చేసినట్టయితే దానికి ఏ సైన్ ఉందండి, ప్లస్ 1 అని చెప్పి ఒక డెట్ వేసుకోండి. తర్వాత సెకండ్ ఎలిమెంట్ కన్సిడర్ చేయండి, సెకండ్ ఎలిమెంట్ కి ఏ సైన్ ఉందండి, మైనస్ ఉంది, సో -3 అని చెప్పి డెట్ వేసుకోండి. తర్వాత థర్డ్ ఎలిమెంట్ ఏముందండి, 4, దానికి ఏ సైన్ ఉంది, ప్లస్ ఉంది, సో +4 × చెప్పి మీరు డెట్ వేసుకోండి. వేసుకుంటే మీకు లాప్లాస్ ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం డెట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. సో ఫస్ట్ ఎలిమెంట్ మీరు కన్సిడర్ చేసినప్పుడు, చూసారా, ఫస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఆల్రెడీ ఈ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ కి ఆపోజిట్ లో ఉన్న రో ఎలిమెంట్స్ ని తీసేసి ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈ డెట్ వేసుకుంటాం. ఇదిగోండి, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో -1 2 5 6 మరి సెకండ్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేసినప్పుడు ఈ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని వదిలేసి అలాగే ఇప్పుడు సెకండ్ రోని తీసేసి ఈ 4 ఎలిమెంట్స్ మీరు ఇక్కడ వేసుకుంటారు. ఏది, 0 -2 5 6. అలాగే థర్డ్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేసినప్పుడు ఈ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని వదిలేసి, ఓకే, నెక్స్ట్ దీనికి ఆపోజిట్ లో ఉన్న ఈ రో ఎలిమెంట్స్ ని తీసేసి ఈ 4 ఎలిమెంట్స్ కి మనం డెట్ కడతాం. ఏది, 0 -2 -1 2 వచ్చిందా, ఈజీగా వేసుకున్నావా. సో ఇప్పుడు ఫైనల్ గా డెట్ కట్టేయండి. అంతే చూడండి, 1 × చూసారా, -1 × 6 -6 మైనస్ ఆఫ్ అంటే డెట్. సో 2x2 మ్యాట్రిక్స్ డెట్ అంటే ఎంత అండి, ఏబిసిడి అయితే మన డెట్ ఏమవుతుందండి, AD - BC అనా, అంటే ఇలా కాన్స్టిట్యూట్ చేసి సబ్ట్రాక్ట్ అని చేస్తాం, AD - BC. సో -1 × 6 -6 మైనస్ ఆఫ్ 5 × 2 ఎంత, 10. ఓకే, -3 × ఇక్కడ చూడండి, 0 × 6 ఈ 0 అయిపోయింది, 0 మైనస్ ఆఫ్ -2 × 5 -10. ఓకే, +4 × నెక్స్ట్ 0 × 2 0 మైనస్ ఆఫ్ -2 × -1 అంటే 2 రైట్. సో ఫైనల్ గా మనకి, సో 1 × -16 అంటే -16 ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వస్తుంది, మైనస్ ఆఫ్ -10 వస్తుంది. ఓకే, -3 × 10 ఎంత అవుతుంది, -30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, -2 వస్తుంది బయటికి, -2 × 4 ఎంత అవుతుంది, -8 అవుతుంది. ఓకే, ఇదంతా యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, 38 నెక్స్ట్ 48 54 -54 ఈజ్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి ఇవాల్యుయేట్ A × A ట్రాన్స్పోజ్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి, A ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 2 -4 -5 3. ఇప్పుడు A ట్రాన్స్పోజ్ అంటే ఏంటండి, ఆ రోస్ ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేయడం A ట్రాన్స్పోజ్. అంటే ఇప్పుడు ఈ రో ఉంది కదా, దీని కాలం కింద రాసుకోవడం అంటే A ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 -4 దీని కాలం కింద రాసుకోండి, -5 3. చూసారా, ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇప్పుడు A × A ట్రాన్స్పోజ్ చేసేసేయండి, A × A ట్రాన్స్పోజ్ చేసినట్టయితే, సో 2 -4 -5 3. సో
ఇంటూ, ఓకే మనకి ఏంటండి ఇదిగోండి 2 - 5 - 4 - 3 రైట్. సో ఇప్పుడు మనం ఏంటంటే మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. ఓకే సో ఫస్ట్ ఫస్ట్ కాలం ఓకే 2 - 2 = 4 ప్లస్ -4 - -4 ఎంత అండి +16 అవుతుంది. ఓకే నెక్స్ట్ 2 - -5 -10 ప్లస్ -4 - 3 -12 ఓకే నెక్స్ట్ -5 - 2 -10 ఓకే ప్లస్ 3 - -4 ఎంత అండి -12 ఓకే నెక్స్ట్ -5 - -5 25 ప్లస్ 3 - 3 ఎంత అండి 9 ఓకే ఇది యువర్ ఆన్సర్. సో 4 + 16 ఎంత 20 ఓకే. సో -10 ప్లస్ -12 ఓకే అక్కడ ఏమవుతుంది -22 అవుతుంది. ఓకే ఇక్కడ అంతే -22 ఓకే 25 + 9 ఎంత అండి 34 ఓకే. సో యువర్ ఆన్సర్ ఈస్ A·A transpose వాల్యూ ఎంత అండి దిస్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8 వచ్చేసి ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో మనకి మ్యాట్రిక్స్ ఇచ్చాడు దట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు 1 - 2 - 1 1 - 1 - 1 2 - 3 - 2 ఓకే. జస్ట్ ఇప్పుడే మీకు చెప్పాను కదా ఇప్పుడు ఏం చెప్పానండి ఈ మెథడ్ ఫాలో అవ్వండి సింపుల్ ఓకే. సో ఎలా చూడండి ఫాస్ట్గా వస్తున్నాను నేను చూసారా ఇదేంటి ప్లస్ మైనస్ ప్లస్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మిగతా అన్ని మర్చిపోండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఈ ఎలిమెంట్ తీసుకుందాం అంటే +1 - డెల్టా వేసుకోండి. నెక్స్ట్ ఇదేం చేద్దాం -1 నెక్స్ట్ -1 - డెల్టా వేసుకోండి నెక్స్ట్ +2 - డెల్టా వేసుకోండి ఓకే. సో మనకి ఏంటంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేసినప్పుడు ఏం చేయాలి ఈ కాలం ఎప్పుడు మీరు తీసేస్తారు తీసేసి ఈ ఎలిమెంట్స్ తీసేస్తే మనం ఈ నాలుగిట్లకి డెట్ కట్టాలన్నమాట -1 - -1 - 3 - 2 ఇప్పుడు ఇది కన్సిడర్ చేసినప్పుడు ఈ నాలుగు కన్సిడర్ చేస్తారు అంటే -2 - -1 - 3 - 2 అంతేనా. సో ఇది కన్సిడర్ చేసినప్పుడు ఈ నాలుగు ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తారు ఓకే -2 - -1 - -1 - 1 రైట్. సో ఇప్పుడు ఏముంది ఇవాల్యుయేట్ చేసేయండి. సో +1 - -1 - 2 - -2 - -3 వస్తుంది అర్థమైందా. సో డెట్ ఆఫ్ 2x2 మ్యాట్రిక్స్ అంత అండి ఏబిసిడి అంటే AD - BCA కదా మనం అక్కడ అదే చేస్తున్నాం కదా -1 - 2 - 2 - -1 - 3 - 3 అన్నమాట ఓకే. అలాగే -1 - 2 - -2 - 2 - -4 - -1 - 3 - 3 ఓకే +2 - -2 - -1 అంటే 2 -1 - -1 - 1 ఓకే. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ -2 + 3 అవుతుంది ఓకే ఇక్కడ -4 + 3 అవుతుంది ఓకే. సో -2 + 3 అంటే 1 అంటే +1 - 1 -1 - -4 + 3 అంటే మనకి -1 +2 - 2 - 1 అంతా 1 అంటే మీకు ఆన్సర్ ఏమవుతుంది 1 - 1 - -1 + 1 + 2 అంటే 2 + 1 + 1 అంత 4 ఆన్సర్ ఇస్ 4. ద డెప్త్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ ఎంత అండి వాల్యూ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 9 వచ్చేసి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు దెన్ ఫైన్ 2A + 3B అంటున్నాడు. 2A + 3B అంటే సింపుల్ అండి ఇంటూ 2 చేయండి ఇది అప్పుడు 2A వస్తుంది డైరెక్ట్ గా అప్పుడు 2A అయిపోతుంది ఇది. 3B అంటే ఏంటండి 3B అంటే ఇంటూ 3 చేయండి మనకి 3B వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా 2A చేసేద్దాం చూడండి ఇక్కడ 2A అంటే సో 2 - 1 - 2 - 3 - 6 - 2 - 4 - 2 - 4 - 2 - 1 - 2 - 3 - 6 - 2 - 4 - 8 - 3 - 6 - 2 - 6 చూసారా 2A మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ 3B మ్యాట్రిక్స్ మీరు ఎలా చేయొద్దో స్టెప్ బై స్టెప్ చేసుకున్నారు అండి ఓకే. సో 3B మ్యాట్రిక్స్ ఇది ఓకే. సో ఇప్పుడు ఏంటి 3 - 2 - 6 - 3 - 2 - 6 - 3 - 4 - 12 ఎంత 12 ఓకే. నెక్స్ట్ 3 - 1 - 3 - 3 - 9 - 3 - 4 - 12 - 3 - 6 - 9 వచ్చిందా. సో 2A + 3B చేయమంటున్నాడు ఫైనల్ గా మనకి 2A + 3B = ఈ ఎలిమెంట్స్ ని యాడ్ చేసేసండి అంతే. సో 2 + 6 ఎంత అండి నేను డైరెక్ట్ చేసేస్తున్నాను 2 + 6 ఎంత 8 ఓకే. -6 - 6 ఎంత -12 4 - 12 అంటే 4 ప్లస్ మనం ఇప్పుడు ఏంటంటే ఎడిషన్ చేస్తున్నాం 4 + -12 కదా డైరెక్ట్ గా నేను 4 - 12 తీసేసుకుంటున్నాను -8 ఓకే. నెక్స్ట్ 4 - 3 ఎంత అండి 1 2 + 9 ఎంత అండి 11 ఓకే. నెక్స్ట్ -6 + 12 ఎంత అండి 6 ఓకే. నెక్స్ట్ 8 + 3 ఎంత అండి 11 ఓకే. 6 + 6 ఎంత అండి 12 ఓకే. నెక్స్ట్ 6 + 9 ఎంత అండి 15 మనకి 2A + 3B వాల్యూ ఎంత అండి ఇది. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ 10 ఇఫ్ A = చూడండి 100 - 234 - 5 - 6 x అండ్ డెట్ A = 48 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది x. ఈ x వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటాడు ఓకే. సో 100 - 234 - 6 x
రైట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇది డెట్ ఆఫ్ ఏ కదా. ఇప్పుడు డెట్ ఆఫ్ ఏ ఇది ఎలాగైనా రాస్తున్నా అంటే డెట్ ఆఫ్ ఏ ఆర్ మోడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 48 కదా. ఇది డైరెక్ట్ గా అంటే డెట్ కట్టేసి 48 కి ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చేస్తుంది. ఓకే సో సో ఇక్కడ రెండు పద్ధతుల్లో చేయొచ్చు. సో నేనేం చేస్తున్నానంటే మీకు మ్యాట్రిక్స్ మీరు రెగ్యులర్ గా చేసే పద్ధతి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి సో మన ఇందాక మనం ఈ కాలం తీసుకొని చేసాం కదా, కానీ మీరు కాలేజ్ లో ఏ అప్రోచ్ ఫాలో అవుతుంటారు మీరు ఈ రో ఆపరేషన్ ఫాలో అయి చేస్తుంటారు. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫాలో అయితే ఈజీగా మనకేంటంటే ఈ సమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఇది ఎలా ఫాలో అవుతారు మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో సో మనం ఏం చేద్దాం ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ తీసుకున్నట్టయితే సో చూడండి సో ప్లస్ వన్ మ్యాట్రిక్ మోడ్ వేసుకుంటారు, నెక్స్ట్ మైనస్ జీరో మోడ్ వేసుకుంటారు, నెక్స్ట్ ప్లస్ జీరో మోడ్ వేసుకుంటారు. ఆల్రెడీ జీరో ఇంటూ అని ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు ఎలిమెంట్స్ క్యాన్సిల్ అయిపోతే మనం ఏం చేస్తాం అంటే డైరెక్ట్ గా మనం ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఓన్లీ ఈ ఒక్కదానికి అంటే ఇది కన్సిడర్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ ఆల్రెడీ ఈ రో లో ఉన్న ఎలిమెంట్స్ ఏవి కన్సిడర్ చేయడం దీని కింద ఈ ఎలిమెంట్స్ ని తీసేసి ఈ మూడు ఎలిమెంట్స్ ని ఈ డెక్లో వేసుకుంటాం అంటే 3, 4, -6x. ఓకే సో మీరు ఇలాగా చేయొచ్చు ఇలాగా చేయొచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఈ రెండు ఆపరేషన్స్ ఎలా చేయొచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో దీన్ని బట్టి ఫైనల్ గా మనకి ఏమైందండి 1 × 3 × x ఇది 3x మైనస్ ఆఫ్ -6 × 4 ఎంతండి -24 వస్తుంది. ఓకే ఈజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ డెట్ దీని వాల్యూ అంత 48 కదా. ఓకే సో ఇక్కడ ఎంత మైనస్ ఆఫ్ మైనస్ అంటే 48 ఈజ్ ఈక్వల్ టు 3x 1 × కదా ఇంకా తీసేయండి అది మైనస్ ఆఫ్ మైనస్ అంత 24. ఓకే సో మీకు 24 ఇప్పటికి వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది 3x ఈజ్ ఈక్వల్ టు 48 - 24 మనకి ఎంత మిగుతుంది 24 మిగుతుంది. దీని ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 24/3 8 యువర్ ఆన్సర్ ఈస్ 8. ఎక్స్ వాల్యూ ఎంత అండి దీని ఎక్స్ వాల్యూ ఎంత 8. ఓకే సో ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ ఈ డెట్ వాల్యూస్ అనేది వేయాలండి యాక్చువల్లీ వేసిన తర్వాత మీరు జీరో చేయండి మీకు అర్థం మీకు నేను డైరెక్ట్ గా స్టెప్ వేస్తాను యాక్చువల్లీ కానీ ఇక్కడ సో చూడండి సో ఇది -0 × డెట్ ప్లస్ ఇక్కడ 0 × డెట్ కదా. సో ఇది కన్సిడర్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం ఇది కన్సిడర్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్స్ తీసేసి ఇదిగోండి ఈ నాలుగు ఎలిమెంట్స్ తీసుకుంటాం అంటే 2, 4, 5x. సో ఇది ఈ ఎలిమెంట్ కన్సిడర్ చేసినప్పుడు ఏం చేస్తాం ఇవి తీసేస్తాం ఇవి తీసేస్తే మనకి మిగిలింది ఈ త్రీ ఎలిమెంట్స్ అంటే 2, 3, 5, -6. ఓకే అర్థమైందా. సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఎంత మల్టిపుల్ చేస్తాం సో ఈ విధంగానే అయింది డైరెక్ట్ గా 0 × అని చెప్పి ఈ వాల్యూ లేకుండా చేయొద్దు. సో ఎలాగో ఇప్పుడు 0 × కాబట్టి ఇది ఫైనల్ గా మనకి జీరో ఈ వాల్యూస్ జీరో అయిపోతాయి. ఓకే కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకొక 8 to 10 questions అనేది మనం సాల్వ్ చేసుకుందాం. ఓకే సో ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయాలి. సో ఈ వీడియోలో మనకి ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డెట్ ఫైండ్ అవుట్ చేయడం అన్ని మోడల్స్ కవర్ అయినాయి రైట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.